ఈనాడు ఆగ్రహాగ్ని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రణరంగం అగ్నిపదకు నిరసనగా ఆర్మీ ఆశావాహుల ఆందోళన వాట్సాప్ గ్రూపుల్లో సమాచారంతో వందల సంఖ్యలో ఒక్క చోటుకు మధ్యాహ్నం దాకా విధ్వంసం సాయంత్రం వరకు నిరసనలు అజంతా రాయపూర్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్లకు నిప్పు ఎంఎంటిఎస్ యాక్సిడెంట్ రిలీఫ్ మరో మూడు రైళ్ల ధ్వంసం ప్రాణభయంతో బోగీల నుంచి పరుగులు తీసిన ప్రయాణికులు పట్టాలు ప్లాట్ఫామ్లపై చెల్లాచెదురులుగా వాహనాలు ఫుడ్ కోర్టులు రైల్వే ఇక్కడ చెల్లాచెదురైపోయినాయి ఇక్కడ రైల్వే పోలీసుల కాల్పుల్లో ఒకరి మృతి 12 మందికి గాయాలు నలువైపుల నుంచి ఎగిరొస్తున్న రాళ్ళు చేతుల్లో ఆయుధాలతో వందల సంఖ్యలో బిలబిలా దూసుకొస్తున్న నిరసనకారులు పగిలిపోతున్న అద్దాలు పట్టాలపై చిందరవందరగా పడుతున్న సామాగ్రి ఎగిసి పడుతున్న మంటలు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ తలో దిక్కుకు పరుగులు తీస్తున్న ప్రయాణికులు పోలీసులు ఎక్కిపెట్టిన తుపాకులు ఏం జరుగుతుందో తెలియని అయోమయం ఇదేం ఇంకేం జరగబోతుందో తెలుసుకోలేనంత గందరగోళం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శుక్రవారం కనిపించిన భీతావహ పరిస్థితులు ఇవి తూటా దెబ్బకు ఓ యువకుడు మరణించగా రాళ్ల దాడిలో రైల్వే స్టేషన్ రణరంగమైంది ఆందోళనలు ఒక్కసారిగా విధ్వంసానికి పూనుకొని 8 రైళ్లలోని భోగీలకు నిప్పు పెట్టడంతో కోట్ల విలువైన రైల్వే ఆస్తులు బుగ్గయ్యాయంటూ ఒక వార్త చూసుకోవచ్చు దీనికి సంబంధించి అసలు వెనుక ఎవరున్నారు తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి విషయం పైన ఇంకా దర్యాప్తు జరగాల్సి ఉంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిరసనకారులపై కాల్పులు జరుపుతున్న రైల్వే పోలీసులు ఈ కాల్పుల్లోనే రాకేష్ అనే యువకుడు తీవ్రంగా గాయపడి మృతి చెందినటువంటి ఘటనను మనం చూస్తున్నాం రైల్వే సామాగ్రికి సంబంధించిన అట్టడిగిన అట్టుడికిన దేశం బీహార్ యూపీ హర్యానాల్లో విధ్వంస ఘటనలు ఆగ్రహోద్రగులైన యువకులు రణక్షేత్రాలుగా మారిన రైల్వే స్టేషన్లు బాష్పవాయువు గోళాలు ప్రయోగించిన పోలీసులు వందల మందికి గాయాలు పలు రైళ్లకు నిప్పు 234 సర్వీసులు నిలిపివేత బీహార్లో ఉప ముఖ్యమంత్రి ఇంటిపైన కూడా దాడి జరిగిందంట దానికి సంబంధించిన వార్త చూసుకోవచ్చు ఇక ఇది స్వైప్ చేయి టికెట్ తీ టీఎస్ఆర్టీసీలో ఐటీంలు అంటూ ఒక వార్త చూసుకోవచ్చు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి టీఎస్ఆర్టీసీ సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది టికెట్ల జారీకి మరింత సులభతరం చేసేందుకు ఇప్పటికే టీమ్ అంటే టికెట్ ఇష్యూ మిషన్ సేవలను అందిస్తోంది ఇప్పుడు మరింత ఆధునికంగా దేశంలోనే తొలిసారిగా బస్సుల్లో ఐటీంలను అందుబాటులోకి తీసుకొచ్చిందంట ఇది ప్రయోజనం అని చెప్పేసి ప్రయాణానికి 20 నిమిషాల ముందు సీట్లు అందుబాటును బట్టి ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకోవచ్చు బస్సు ఎక్కడుంది ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి మన స్టేజ్కి రావడానికి ఎంత సమయం పడుతుంది ఈ విషయాన్ని ఈ విషయాలన్నీ కూడా వివరాలన్నీ కూడా ఉంటాయంట ఇది టీఎస్ఆర్టీసీ ఐటీంలు అంట ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన వార్తలు